ఇదేనండి నేను. నా పేరు ఆదిత్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్స్. న్యూటన్ సార్, నిన్న క్లాస్ ఎంతవరకు చెప్పుకున్నాం? సుజాత మేడం మిమ్మల్ని పిలిచేంతవరకు సార్. ఇలాంటి తెలివితేటలు పెట్టుకున్నా ఇంకా ఎక్కడ ఏడ్చావు? అలాగని కూర్చో. ఆదిత్య. ఎస్ సార్. నేను అటెండెన్స్ తీసుకుంటా, ఈ లోపు సమ్ కంప్లీట్ చేయి. ఓకే సార్. వద్దు సార్, నాకు ఈ సమ్ వచ్చు, చేసేస్తా. వీడిని చూసి నేర్చుకుంటారా? చెప్పబోయే క్లాస్ కూడా ముందే ప్రిపేర్ అయి వస్తాడు. ఆదిత్య అటెండెన్స్ అమ్మా. ఈ రోజు మీ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తాను. ఎగ్జామ్లు ఎవరికి తక్కువ వచ్చాయా తాట తీస్తాను. ఆదిత్య. ఎస్ సార్. సార్ చెప్పండి. ఈ అమ్మాయి న్యూ జాయినింగ్ ప్రిన్సిపల్ గారు క్లాస్లో కూర్చోబెట్టుకున్నారు. సరే, నీ పేరు? అను సార్. ఎక్కడి నుంచి వచ్చావు? కోల్కతా సార్. బెంగాలీ? అవును సార్. అమిటు మోక బోలా బాషి. టేక్ యువర్ సీట్. ఆదిత్య, ఈసారి నువ్వే టాపర్, కంగ్రాట్స్. అను, నువ్వు మిస్ అయిన సిలబస్ ఆచినడికి తీసుకో. ఓకే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కొంచెం తప్పుకుంటారా? ఎవరు కొట్టారు? ఏమో తెలీదు. ఆదిత్య. దుర్గా. పేపర్స్ చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ముగ్గురు నించోండి. ఏరా నించోమంటే కూర్చున్నావు, నించో. సార్ ఇక్కడ నేను నించోనే ఉన్నాను సార్. భూమికి 3 అడుగులు ఉంటావు, 3 మార్కులు కూడా రాలేదు నీకు. మీరు ఎగ్జామ్ నెక్స్ట్ టైం ఇలా రాస్తే క్లాస్లో నుంచి పంపించేస్తాను మీ ముగ్గురిని, ఎస్పెషల్లీ నీకు. ఏమైంది, అలా ఉన్నావు? నాకేం చదివినా రావట్లేదు, ముందు జరిగిన సిలబస్ అర్థం కావట్లేదు. అంతేనా? సాయంత్రం మా ఇంటికి వచ్చి నేను ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. ఆడపిల్లని కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్. నువ్వే మా ఇంటికి వచ్చాయి, ప్లీజ్ ప్లీజ్ ఆదిత్య.